ఈటల రాజేందర్ గారిని కావాలని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనిపోని ఆరోపణలు చేసి అతను భూ కబ్జాలు చేసిండని గవర్నమెంట్ భూములు లాక్కున్నాడు అని చెప్పి అని ఫస్ట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి అటువంటి నేపథ్యంలో వాళ్ళు భూములు కానీ అది కానీ మరి లీగల్గా వాళ్ళు ఏమో దాన్ని ఆ రైట్స్ ఏం చూపించలే, చూపించకుండా కావాలని చెప్పి అతని మీద ఇంకా ఆరోపణలు చేసి బాగా ప్రెషర్ తీసుకురావడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. తీసుకురావడం వల్ల అతనికి ఏమనిపించింది అంటే చాలా మనసు బాధ అనిపించి అతను రాజీనామా చేయడం కూడా జరిగింది. రాజీనామా చేసి సరిగా ఇది బాగలేదని చెప్పి అతను రాజీనామా చేసిన తర్వాత ఇక బై ఎలక్షన్ అని చెప్పి రావడం జరిగింది. బై ఎలక్షన్లో ఇప్పుడు ఈ జనాలకు వచ్చేసరికి వాళ్ళు చేసింది వేరు, జనాలకు వచ్చి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఇదే నేపథ్యంలో ఎంత ఎక్కడ చూసినా కూడా ఈటల రాజేందర్ గారిని ఓడేయాలని చెప్పి వీళ్ళు కక్ష కట్టి దాన్ని చేయడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ మళ్ళీ జనాలకు ఈ అందరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కాన్స్టిట్యూషన్ ఉండాలి, కాన్స్టిట్యూషన్కు వేరే 30-31 జిల్లాలు ఉండేవి కూడా మంత్రులను ఎమ్మెల్యేలను ఇక్కడికి రావడం ప్రచారం చేయడం అతని మీద అతను ఏందని ఫోకస్ చేయడం ఆయన ఏం పనులు చేసి అని చెప్పి అనడం ఇలా నానా రకాలుగా మాట్లాడుతుంటే జనాలకు ఏమైనా అర్థమైపోయిందంటే అతని మీద పాపం ఒక అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్ గారు కులం మతము ఏ తేడా లేకుండా మైనార్టీ అందరినీ కలుపుకొని పోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇక అతని మీద ఇటువంటి ఆరోపణలు చేసేసరికి ఇక జనాలకు ఏమర్థమైందంటే అరే వీళ్ళు కావాలని చేసారు, ఇలా ప్రభుత్వం ఒక మంచి వ్యక్తి, ఇలా ఎవరు అయినా కూడా పలకరించి మంచిగా పలకరించి ఇంత అన్నం పెట్టి ఇంకా మంచి వాళ్ళకి ఏ కావాలన్నా ఏ పనులైనా కూడా ఇవాళ ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ కానీ ప్రతిదీ ఆయన వచ్చిన పాపం కర్మంలో ఈ కరోనా రావడం వల్ల ఆయన బాగా పనిచేయడం జరిగింది. హాస్పిటల్లో మంచి మంచి పెద్ద పెద్ద ఇలాంటివి వచ్చినా కూడా హాస్పిటల్ పోయి అందరూ ఎంతమంది భయపడ్డాడు వాళ్ళ రక్త సంబంధం ఉండి తల్లి తండ్రి కానీ ఎవరు కానీ అతను ఒక రక్త సంబంధం ఉండి కూడా అతని పోలేని పరిస్థితుల్లో ఇతను పోయి ఏమైతే లే అని చెప్పి పోయి వాళ్ళకు ధైర్యం ఇచ్చి పాపం కొంత ఖర్చు పెట్టి వాళ్ళ మంచి మంచి హాస్పిటల్లో చేయించి అప్పటిదప్పుడే స్పందన ఏంటంటే ఇలా వచ్చింది అన్న రాజేందర్ అన్న ఇట్లా మా మావనికి ఇట్లా బాగాలేదంటే కావాలని పోయి ఆయన భయపడకుండా పోయి ముందుకు పోయి అలా చేయడం వల్ల బాగా వీళ్ళకి ఏంటంటే ఇంకా ఆయన బాగా ముందుకు ఎదిగిపోతాడనే ఆలోచనతోటి ఇక అతని మీద కక్ష చేయడం వల్ల ఇక జనాలకు ఏమో అర్థమైందంటే పాపం అతని కావాలని చెప్పి చేశారు. ఇద్దరికే మనం ఓటు తప్పనిసరిగా ఆయన ఏమన్నా కానీ మనం వేయాలనేది జనాలలో ఇప్పుడు వీళ్ళు పోయి ఇటువంటి అది చేస్తే చేయడం ఇతనే గెలుస్తాడని అది వాళ్ళకు తెలిసిపోయింది. ఎందుకంటే దాదాపు 70-75% అతనికే బాగుంది కాబట్టి లేకపోతే ఇంతకుముందు ఇవాళకు మొన్నటి వరకు ఎలక్షన్ పెట్టాలి వాళ్ళు. ఇక దాన్ని ఏంటంటే ఎందుకు జరుపుతారంటే ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంత చేసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా అతని మీదనే జనాలకు ఎట్లా ఉన్నది ఎందుకు ఉన్నది అనే దాని మీద ఇంకా కొద్దిగా జరిపితే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో ఇంకా పండుగలు ఉన్నాయని చెప్పి దానివల్ల దాన్ని పొడిగింపు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకేమైనా రిజల్ట్ మనకేమన్నా మన వైపు వస్తుందా అని చెప్పి ఆలోచిస్తుంటే కానీ అయినా కూడా అట్లా కూడా వాళ్ళకి ఏమి వస్తలేదు. దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు అన్న కొంతమంది ఇక్కడ అంటే ఈటల రాజేందర్ గారు 6 సార్లు గెలిచి ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు రాజీనామా తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులను చేస్తుంది కాబట్టి మేము టీఆర్ఎస్ కోటిస్తామని కొంతమంది అంటా ఉన్నారు, దీని వాస్తవాన్ని నిజంగా అభివృద్ధి చేయలేదా? ఇప్పుడు అతను అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు 5-6 సార్లు ఎందుకు గెలుస్తారు, జనాలు ఎందుకు ఇస్తారు అతనికి ఓటు? ఒకసారి 2 సార్లు చూస్తారు, మూడోసారి ఆయన ఏం పని చేస్తాయని చెప్పి ఆయనకు మరి వీళ్ళే టికెట్ ఇవ్వకుండా ఉండాలి, లేకపోతే ఆయన మంచి వ్యక్తి కాదని, లేకపోతే ఆయన జనాలన్నా ఓటు వేయకుండా ఉండాలి. మరి జనాలు ఓటు ఎందుకు ఇస్తారు? ఆయన అభివృద్ధిని చూసే కదా, అభివృద్ధిని చూసే ఓటేసారు. ఓటేస్తేనే ఇవాళ మరి ఆయన చేత చేయలేదని చెప్పి వీళ్ళు ఇప్పుడు వచ్చా అంటున్నారు. మరి ఇంతకుముందు 6 సార్లు గెలిచిన కూడా వీళ్ళందరూ వచ్చి మీ ఈటల అందరూ ఇక్కడ పనులు చేస్తలేరు, మేము ఫండ్స్ ఇచ్చిన కూడా చేస్తలేదని చెప్పి ఇంతకుముందు ఎందుకు రాలేదు? వీళ్ళు రావాలి కదా, అప్పుడు కూడా వచ్చి మీకు ఎందుకు ఏం చేస్తలేడు, మేము ఫండ్స్ ఇస్తానని చెప్పి అప్పుడు అనాలి కదా. ఇప్పుడు ఇవాళ రాజీనామా వల్ల రాజీనామా చేయించి ఇప్పుడు మేం చేస్తున్నాం మేం చెప్తున్నా ఆయన ఏం చేయాలని చెప్పి ఇప్పుడు అంటున్నారు. కానీ ఈ ఒక ఎమ్మెల్యే కనిపించిందా, ఒక మంత్రి కనిపించిందా ఎప్పుడు కానీ ఈ కాన్స్టిట్యూషన్లో? ఈ కాన్స్టిట్యూషన్ మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వాళ్ళు ఎవరనేది మాకు తెలియదు. అటువంటి వ్యక్తులు తెలిసిన తెలుసా లేదు మరి
ఇక గెలిచిన అనేది ఆయన ఒక రాష్ట్ర నాయకుడు అని తెలుసు, కానీ ఇప్పటి వరకు మాకైతే తెలియదు అతను ఆ వ్యక్తి ఎట్లుంటాడో కూడా తెలియదు మాకు. ఆయన ఒక రాష్ట్ర నాయకుడు ఏదో దాని అది తెలుసు, విద్యార్థి నాయకుడు అని తెలుసు, కానీ మాకైతే తెలియదు ఆయన. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కువ హవా నడుస్తున్నది గెలిచిన కంటే అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా ఇక్కడ? ఇక కౌశిక్ రెడ్డి హవా అంటే ఆయనది వేరు. ఇవాళ ఆయనను కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిని ఇవాళ కావాలని చెప్పి వీళ్ళు ఇప్పుడు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఒకవేళ అలా ఉంటే మరి గెలిచే ఉద్దేశం ఉన్నానో లేకపోతే ఎట్లున్నో కానీ నాకు కావాలని ఇప్పుడు ఇలా ఈ పార్టీలో తీసుకున్నారు. కానీ ఆయన ఉన్నా గెలవడు, ఎవరున్నా గెలిచే పరిస్థితి అయితే ఇప్పుడు ఆ పొజిషన్ అయితే లేదు. ఇప్పుడు కౌశిక్ ఎమ్మెల్సీ ఇస్తారు కాబట్టి ఇంతగానం పని చేస్తారు అంటారు, అసలు వస్తా ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అనేది ఆయనకు ఏదో అట్లా తెర మీద పేపర్లో ఆ ఇస్తానని చెప్పాను తప్ప ఇప్పటి వరకు ఆయన ఇట్లా ఇస్తానని చెప్పి ఇవ్వగానే ఆయన కోట్ల కేసేసి దాన్ని ఆయనను తీసుకుంటలేరు కదా. ఇక అతను ఎందుకంటే ఈయన ఒక దీనిలో పాల్గొన్నాడు, మంచి మంచి పనులల్లో కొద్ది అనుభవం ఉన్నోళ్ళు, మంచి మంచి పనులు చేసిన వాళ్ళకే అది అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తారు తప్ప ఈ యొక్క ఇతని మీద, ఎందుకంటే వాళ్ళ అంటున్నది ఈ కేసులున్నాయి ఆ కేసులు అని చెప్పి అతను ఒక రౌడీ అని చెప్పి రౌడీ సిటర్ అని చెప్పి ఇతనికి ఇవ్వద్దని చెప్పి వాళ్ళ వాళ్ళే అంటున్నారు. ఇక మరి అతనికి ఎట్లా ఇస్తారు? ఇక నేను ఏంటంటే ఆవేశంలో నన్ను అట్లా గుంజరని చెప్పి కొద్ది ఆవేశంలో మాట్లాడతాను, కానీ ఇటు ఆయన గెలిచే ఆయన నిలబడ్డవాడు గెలిచే అది లేదు. దళిత బంధు మీద మీ అభిప్రాయం ఏంది, మంచిదేనా? దళిత బంధు మంచిదే, మేము కాదంటలేము. దళిత బంధు ఇవ్వాలి, వాళ్ళు బాగుపడతారు. ఇంకా ఒక దళిత బంధుతో పాటు బీసీ బంధు, ఓసీ బంధు కానీ, ఇంకా అలా ఎస్టీ బంధు కానీ, వీళ్ళు కూడా చాలామంది బీసీలల్లో ఎస్టీలల్లో ఇంకా బుడగ జంగాలని వాళ్ళు కూడా చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కానీ ఇప్పుడు నిన్న మొన్న మనకు పేపర్లో కానీ టీవీ న్యూస్లో వస్తున్నది ఏంటంటే దళిత బంధు ఇచ్చి కూడా మళ్ళీ రిటర్న్ కొట్టుకుంటానని, అది కూడా మళ్ళీ అతనికి ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల మరి వేయడం ఏంది, మళ్ళీ రిటర్న్ కొట్టుకోవడం ఏంది అంటే మా ఊళ్ళో అంటే కొన్ని కొన్ని వేసారు అట, వేసారు కానీ ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం రాలేదు, ఏం అటువంటి వాళ్ళు ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఒకవేళ గెలిస్తే ఇటు రాజేందర్ ఎంత మెజార్టీ గెలిస్తే? ఇక బాగానే గెలుస్తాడు, ఒక 150 మెజార్టీ, 100 పైన గెలుస్తాడు.